మరి మరి ఒక ప్రసంగము మనం వినాలి. దేవుడి ఇచ్చిన వాక్యం 30 ప్రసంగాలు మనం విన్న విశ్వాస పరీక్షలు. హృదయ పరీక్ష అనే పుస్తకం ఉంది. మీలో ఎంతమంది చదివినారో నాకు తెలియదు, అది దేవుని మాటలండి. మీరు తప్పకుండా ఆ హృదయ పరీక్ష అనే పుస్తకం చదవాలి, మీ జీవితాన్ని మార్చేస్తుంది. నేను అలాగే విశ్వాస పరీక్ష అనే అంశం కూడా దేవుడు మనకి ఇచ్చినాడు. 30 ప్రసంగాలు ఇంతవరకు చేసినాను. ఒకసారి చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. దేవుని వాక్యం కదా, దేవుడు ఇచ్చినాడు, దేవుని స్తోత్రం. మరి ఒక వాక్యం ఈరోజు మనం వినాలి. జీవిత సమస్యలను ఎదుర్కోవడానికి నీకు విశ్వాసం కావాలి. యూ హావ్ టు హ్యావ్ ఫెయిత్ టు ఎన్కౌంటర్ ద ప్రాబ్లమ్స్ ఇన్ యువర్ డే టు డే లైఫ్. యేసుప్రభు బిడ్డలకు భయం లేదు. ఇంతకుముందు మనం పాట పాడినాం, భయం లేదు, దిగులు లేదు జీవిత యాత్రలో. మరి యేసుప్రభు మనకు తోడున్నాడు కాబట్టి భయం లేదు. మనం పిలిస్తే పలికే దేవుడు, మొరపెడితే ఆలకించే దేవుడు, మనము ప్రార్థన చేస్తే మనకు జవాబిచ్చే దేవుడు మనకున్నాడు. ఇంకా ఈ వాక్యం సందర్భించి హౌ యూ షుడ్ ఫేస్ యువర్ లైఫ్స్ ప్రాబ్లమ్స్, ఫేసింగ్ లైఫ్స్ డిఫికల్టీస్ అండ్ ట్రబుల్స్. యేసు ప్రభు మరి గాలి తుఫానుకు ఆజ్ఞిస్తే అది అణిగి మిక్కిలి నిమ్మలమైపోయింది. శిష్యులు భయపడి ప్రభువును వేడుకుంటున్నారు. ప్రభు వారి ప్రార్థన విన్నాడు. గాలిని తుఫాను ఒక మాటతో గద్దించినప్పుడు అణిగి అది మిక్కిలి నిమ్మలమైపోయింది. మరి యేసు ప్రభు వారి అల్పవిశ్వాసాన్ని చూసి గద్దిస్తున్నాడు. మీకు ఎందుకు విశ్వాసం లేదు? వాళ్ళకు ఒక విశ్వాస పరీక్షని ఆ రోజు. ధోనిలో ప్రయాణం అయిపోతున్నారు. ధోని చిన్నగా ఉంది, తుఫాన్ ఏమో పెద్దగా ఉంది. అంతకంటే గొప్పగా దేవుడు ఉన్నాడు. అందుకే ఈ ప్రసంగం చేసేవారు చిన్న ధోని, పెద్ద తుఫాను, గొప్ప దేవుడు. ఒకసారి పలకండి, చిన్న ధోని, పెద్ద తుఫాను, గొప్ప దేవుడు. అంటే ఈ చిన్న ధోని మీద తుఫాను కొడుతుంది. ఆ ధోనిలో శిష్యులు ఉన్నారు. యేసు ప్రభు మరి ధోని అమరమున తలవాల్చుకొని నిద్రపోతున్నాడు. యేసు ప్రభు శరీరధారిగా ఉన్నప్పుడు ఆయనకు ఆకలి ఉండింది, అలసట ఉండింది. ఆయన పరిచర్య చేసి అలసిపోయి నిద్రపోయిన పరిస్థితులు ఉన్నాయి. అలాగే పరిచర్య ఇంత దినమంతా వాక్యం అందిస్తాడు కదా, నోరు తెరిచి వాక్యము అందించినాడని వాక్యంలో ఉంది. అలాగే ఆయన పడవలో కూర్చొని జన సమూహానికి వాక్యము అందించేది. యేసు ప్రభు చాలా అలసిపోయినాడు. అలసిపోయి ధోనిలో మరి అమరమున తలగడ మీద తలవాల్చుకొని నిద్రపోతున్నాడు. వీరు ప్రయాణం అయిపోతున్నారు. ఆ దినమే మార్కు సువార్త 4:35-41 Mark 4:35-41. ఆ దినమే సాయంకాలం అయినప్పుడు ఆయన అద్దరికి పోదుమని వారితో చెప్పగా వారు జనులను పంపివేసి ఆయన ఉన్న పాటు చిన్న ధోనిలో తీసుకొని పోయారు. ఆయన వెంబడి మరికొన్ని చిన్న ధోనిలు వచ్చాను. మరికొన్ని ధోనిలు వచ్చినప్పుడు పెద్ద తుఫాను, చిన్న ధోని పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న ధోని మీద అలలు కొట్టినందున ధోని నిండిపోయాను. ధోని పెద్ద తుఫాన్ అన్నమాట. తుఫాన్ అంటే మీరు టీవీలో ఇప్పుడు చూస్తారు కదా, ఒక్కొక్క అల 50-60 అడుగులు, కొన్ని 100 అడుగులు మీదకి ఎగురుతూ ఎగసి పడుతూ ఉంటాయి. అవును, మరి ఆ తీరం కూడా దాటి ముందుకొచ్చేస్తుంది, కొన్ని మైళ్ళ దూరం వచ్చేస్తుందని వార్తల్లో చూసినాం. అంటే ఎంత భయంకరం. అలాంటి సమయంలో వాతావరణ శాఖ వారు అంటారు మత్స్యకారులకు, మీరు ఈ యొక్క తుఫాన్లో మీరు వెళ్ళకూడదని హెచ్చరికలు జారీ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ప్రాణ నష్టం కలుగుతుంది. పెద్ద తుఫాన్ అన్నమాట, చిన్న ధోని. పెద్ద తుఫాన్ వస్తుంది, ఆ ధోని మరి అంత పెద్ద అలల చేత కొట్టబడి ధోని నిండా నీళ్ళు వచ్చేసినాయి. మునిగిపోతున్న మరి సందర్భం మనం చూస్తున్నాం. పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న ధోని మీద అలలు కొట్టినంత ధోని నిండిపోయింది, నీళ్లతో నిండిపోయింది, మునిగిపోతుంది. ఇంకా కొద్దిగా అయితే ఆయన ధోని అమరమున తలగడ మీద తలవాల్చుకొని నిద్రించుండాను. ఆయన నిద్రపోతున్నాడు. అంత పెద్ద తుఫాను, శిష్యులందరూ వణికిపోతున్నారు. యేసు ప్రభు ఏమో నిమ్మలంగా నిద్రపోతూ ఉన్నాడు. అప్పుడు వారు ఆయనను లేపి వారు చాలా ఆందోళన పడుతున్నారు. ఎందుకు ఇంత ఆందోళన అని నాకు కొన్నిసార్లు అనిపిస్తుంది. ఎందుకంటే ఈ శిష్యులందరూ కూడా చాలా మటుకు శిష్యులకు గజ ఈతగాళ్ళు, వారు మత్స్యకారులు కదా, చేపలు పట్టేవారు, సముద్రం అంటే వారికి అలవాటే. అయినా ఆ యొక్క తుఫాను చూసి వారు భయకంపితులైతున్నారు, భయపడుతున్నారు. వారికి ఉన్న సామర్థ్యమే మర్చిపోయినట్టున్నది. అంటే ఈత కూడా మర్చిపోయినారేమో, అంత ఆందోళన చెందుతున్నారు. ప్రాణ భయము వారికి ఉన్నట్టు మనకు అర్థమవుతుంది. వారు వెంటనే ప్రభువును లేపుతున్నారు, తట్టి లేపుతున్నారు. ప్రభు ఏం చేస్తున్నాడు? నిద్రపోతున్నాడు. ధోని అమరం మీద తలగడ పెట్టుకొని తలగడ మీద తలవాల్చుకొని నిద్రపోతున్నాడు. బోధకుడా, మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదా అని ఆయనతో అనేరి. వారు ప్రార్థన అన్నమాట, ఇది ఒక ప్రార్థన, ప్రేయర్ అంటే తట్టి లేపి మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా, మమ్మల్ని రక్షించవా, ఇదిగో ఇంత పెద్ద తుఫాను,
దోణి నిండా నీళ్ళు వచ్చేసినా ఇక మునిగిపోతున్నాం అనే బోధకుని తట్టి లేపి ఈ విధంగా వారు అడుగుతున్నారు. అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరుకుండమని సముద్రంతో చెప్పగా గాలి అణిగి మెక్కిలి నిమ్మలమాయను. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు అంటే సృష్టికర్త కదా, అన్నిటి మీద అధికారం గలవాడు కదా, సర్వాధికారి. పరలోకంలోను భూలోకంలోను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉందని పునరుద్ధరణ అయిన తర్వాత శిష్యులకు చెప్తున్నాడు కదా, ఐ హ్యావ్ పవర్ ఇన్ హెవెన్ అండ్ పవర్ ఆన్ ఎర్త్. అంటే సర్వాధికారి ఆయన. ఒక మాటతో అంత పెద్ద గాలి తుఫాను అణిగి మిక్కిలి నిమ్మలమై సముద్రం ఊరకున్నదట, నెమ్మదైపోయింది. అప్పుడు ఆయన శిష్యులను అంటున్నాడు, మీరెందుకు భయపడుచున్నారు, మీరు ఇంకా నమ్మిక లేకున్నారా అని వారితో చెప్పాను. మొదటేమో గాలిని గద్దించినాడు, సమస్య పరిష్కరించినాడు. దాని తర్వాత శిష్యులతో అంటున్నాడు, ఎందుకు మీరు భయపడుతున్నారు, నేనుండగా మీకేమీ దిగులు, మీరెందుకు ఇంత భయపడుతున్నారు కదా. యేసు ప్రభు ఆ దోణిలో ఉన్నాడు. వారు అసలు భయపడకూడదు, వారు ధైర్యంగానే ఉండాలి. కానీ మానవులు కదా, సహజంగా భయం అనేది వచ్చేస్తుంది అన్నమాట. అక్కడ దేవుడున్నా, సృష్టికర్త ఉన్నా, సర్వాధికారి, మరి ఎన్నో మరి అద్భుతాలు వారు కనులారా చూసిన వారే కదా. యేసు ప్రభుతో పరిచయంలో ఉన్నప్పుడు గుడ్డివారి కన్నులు తెరవబడింది, చెవిటివారి చెవులు విప్పబడింది, మూగవారు మాట్లాడుతున్నారు, కుంటివారు నడుస్తున్నారు, చనిపోయిన లాజరు సహితము లేచినాడు, 5 రొట్టెలు 2 చేపలు, విస్తారమైన జనసమూహం కడుపు నిండా ఆహారం అరణ్యంలో ప్రభు ఇచ్చినాడు, సేన దయ్యాన్ని బారదోలినాడు. ఇవన్నీ వారు చూసిన అద్భుతాలే, కానీ క్షణంలో అవన్నీ మర్చిపోయినారన్నమాట. భయం వచ్చేసింది వారు. ఇలాగే ఉంటారు విశ్వాసులు కూడా, అన్ని వాక్యాలు తెలుసు, వాగ్దానాలు తెలుసు, నామాలు తెలుసు, ప్రార్థనలు బాగానే చేస్తారు, కానీ సమస్య రాగానే వెంటనే ఇవన్నీ కూడా మర్చిపోతారు. ఇక దిగులు పడుతుంటారు, వ్యాకులు పడుతుంటారు. అలాగే శిష్యులకు సంభవించింది, బోధ కూడా మేము నశించిపోతున్నాం, నీకు చింతలేదా అని ప్రభువును తట్టి లేపుతున్నారు. ప్రభు వెంటనే సముద్రాన్ని అణిచివేసినాడు, గాలి తుఫాను అణగొట్టేసినాడు. ఒక్క మాటతో అధికారం గల ఆయన వాక్కు కదా, గాలి అణిగి మిక్కిలి నిమ్మలమైపోయింది. వెంటనే శిష్యులను ఉద్దేశించి అంటున్నాడు, మీరెందుకు ఇలా భయపడుతున్నారు, మీరు ఇంకా నమ్మిక లేకున్నారా, మీరు ఇంకా నమ్మిక లేకున్నారా అంటే ఆ మాట చాలా అర్థవంతమైన మాట. మీరెందుకు భయపడుతున్నారు, మత్తయి సువార్త 8వ అధ్యాయంలో ఇదే మరి సందర్భం రాసినారు. మత్తయి సువార్తికుడు కూడా రాసినాడు, మరి అక్కడ 26:8-26, అందుకు ఆయన అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుతున్నారని వారితో చెప్పాను. మత్తయి సువార్తికుడు రాసినాడు ఆ మాట, అల్ప విశ్వాసులారా మీరు ఎందుకు భయపడుతున్నారు, వై ఆర్ యూ ఫియరింగ్, ఓ మెన్ ఆఫ్ లిటిల్ ఫెయిత్, అంటే వీళ్ళకున్న విశ్వాసము చాలా తక్కువ ఉంది. విశ్వాసం ఎప్పుడైతే మనకు తక్కువ అవుతుందో ఒకటి ఎక్కువ అవుతుంది, ఏంటది, భయం. విశ్వాసం తక్కువ అయితే ఎక్కువ అయ్యేది ఏంటి, భయం. కనుక విశ్వాసం ఎక్కువ కావాలి, భయం అసలు నీకు ఉండకూడదు అన్నమాట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అల్ప విశ్వాసం ఉంది కాబట్టి వారికి భయం ఉంది, ప్రాణ భయం ఉంది, ఆందోళన ఉంది, వారు వణికిపోతున్నారు, చచ్చిపోతామని అనుకుంటున్నారు, గొప్ప ప్రభు ఉన్నాడని వారు మర్చిపోతున్నారు. కనుక అల్ప విశ్వాసులారా అని గద్దింపు మనం ఇక్కడ చూస్తున్నాం. మీరెందుకు భయపడుతున్నారు, మీరు ఇంకా నమ్మిక లేకున్నారా, మీరు ఎన్ని అద్భుతాలు చూసినారు అయినా కానీ మీకు ఎందుకు నమ్మకం లేదు అని వారితో చెప్పాను. అప్పుడు ఆయన మరి అప్పుడు వారు మిక్కిలి భయపడి, ఈయన ఎవరో, గాలి సముద్రమును ఈయనకు లోబడుచున్నామని ఒకరితో ఒకడు చెప్పుకుంది. ఈయన ఎవరో అంటే ఇంకో ఎవరో తెలియదు అనమాట వీళ్ళకి, అంటే ఇంకా ఎవరో గుర్తుపట్టలేదు. ఈయన ఎవరబ్బా, మేమనుకున్నాము రోగులను బాగు చేస్తాడేమో, దయ్యాలను వెళ్ళగొడతాడేమో, మరి ఆహా కలిగి ఉన్న వారికి ఆహారం ఇస్తాడేమో, మరి ఇంకా మరణం నుండి విడిపిస్తాడేమో, కానీ ప్రకృతి కూడా ఈయనకు లొంగిపోతుందా, ఈయన ఎవరబ్బా, ఈయన ఎవరు, గాలి సముద్రం కూడా ఈయనకు లోబడుతుందని ఒకరితో ఒకరు చెప్పుకుంటున్నారు. ఈయన ఎవరు అంటే దానికి నిర్వచనం ఇక్కడ ఉంది, మీరు మార్క్స్ వార్త 1:1 చూడండి. ఈయన ఎవరు, దేవుని కుమారుడైన యేసు క్రీస్తు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. హూఇజీ, ఎవరైనా దేవుని కుమారుడైన యేసు క్రీస్తు. క్రీస్తు అంటే అభిషక్తుడు అని ఫుట్ నోట్లో మీరు చూస్తారు. ఆయన అభిషక్తుడు, ఆయన దైవకుమారుడు, ఆయన రక్షకుడుగా ఈ లోకానికి వచ్చినాడు. ఆయన నీ ఆత్మను రక్షిస్తాడు, నీ ప్రాణమును రక్షిస్తాడు, నీ శరీరాన్ని కూడా రక్షిస్తాడు, నీ ఇబ్బందులని రక్షిస్తాడు, నీకు సమస్యలు ఎదురైనప్పుడు నీకు రక్షకుడుగా ఉంటాడు. ఎందుకంటే ఆయన అధికారం కలిగి ఆయన అన్నీ కూడా సరిపెట్టగలిగే దేవుడని అప్పుడు వారికి అర్థమైంది. ఈయన ఎవరు, గాలి సముద్రమును ఈయనకు లోబడుచున్నవని ఒకరితో ఒకడు చెప్పుకొని. అంటే ఆనాడు వారు విశ్వాస పరీక్ష, అంటే ఒక ఒక ఊపు వచ్చిందన్నమాట. ది హ్యాడ్ ఎ టెస్ట్ ఆఫ్ ఫెయిత్. ప్రభు అక్కడ దూరంలో ఉన్నాడు, ప్రభు ఉంటే చాలు కదా, పాట పాడతాం కదా, నువ్వు ఉంటే నాకు చాలు,
నువ్వు ఉంటే నాకు చాలు యేసయ్య, నాకేం భయం లేదని అంటాం. కానీ సమస్యలు వచ్చినప్పుడు వెంటనే ప్రభు ఉన్నాడని కూడా మర్చిపోయినారు. ప్రభు ఉన్నా ఏం చేస్తాడనుకుంటున్నారు. మరి ఇంత తుఫాన్లో మా దోణి కొట్టుకొని పోతుంది, నిండిపోయింది, ఇంకా మాకు చావే ఎదురు చూస్తుందని అనుకున్నారు. కానీ ప్రార్థన చేశారు. ఒక తెలియగలిగిన పని ఏంటంటే, వారికి అపాయం వచ్చినప్పుడు వారికి ఒక ఉపాయం కూడా ఉంది. ఏంటది? యేసు ప్రభుని ఏం చేసినారు? తట్టి లేపినారు. దేవుని స్తోత్రం. పౌలు భక్తుడు అంటున్నాడు, అపాయంలో కూడా మేము ఉపాయము లేని వారము. అపాయంలో విశ్వాసులకు ఉన్న ఉపాయం ఏంటి? ప్రార్థన. ఇక్కడ శిష్యుల ప్రార్థన ప్రభు మరి అంగీకరించినట్టే కదా. బోధ కూడా మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా? చూడండి, చాలా కుటుంబాల్లో సమస్యలు వచ్చినప్పుడు భర్తలు పెడదారిలో పోతున్నారని, పిల్లలు మాట వినడం లేదని, ఒక హఠాత్ మరణం కుటుంబానికి వచ్చిందని, ఇలాంటి తుఫాను కొట్టినప్పుడు వెంటనే ప్రభువును అడుగుతున్నావు, ప్రార్థన చేస్తున్నావు, కన్నీటితో ప్రభువుని ఎదుర్కొంటున్నావు. నువ్వు పిలిస్తే తప్పకుండా ప్రభువు నిన్ను మరి ఆదుకుంటాడు. ఆయన మనకు ఆశ్రయము, దుర్గమునై ఉన్నాడు. అంటే నీ పరిస్థితులన్నింటినీ కూడా ఆయన చక్కబెట్టగలడని ఈరోజు మనం నేర్చుకుంటున్నాం. ఎందుకంటే ఆయన నీ విశ్వాసాన్ని మానిస్తాడు, ఘనపరుస్తాడు. నీకున్న విశ్వాసం కొద్దిగా ఉన్నా, చూడండి, వీరి విశ్వాసం కొద్దిగానే ఉంది. వీరి విశ్వాసంలో సంపూర్ణులు కారు. ఎందుకంటే ప్రభువే అంటున్నాడు, అల్ప విశ్వాసులారా మీరెందుకు భయపడుతున్నారు. లూకా సువార్త 8:25లో లూకా సువార్తికుడు ఇదే సంఘటన రాస్తున్నాడు. అక్కడ ప్రభు అన్న, మీ విశ్వాసం ఎక్కడా? వేర్ ఇస్ యువర్ ఫెయిత్? లూకా సువార్త 8:25 చూడండి. అప్పుడు ఆయన, మీ విశ్వాసం ఎక్కడ అని వారితో అని, అయితే వారు భయపడి ఈయన గాలికి నీళ్లకును ఆజ్ఞాపించగా అవి లోబడుచున్నవి, ఈయన ఎవరో అని ఒకరితో ఒకడు చెప్పుకొని ఆశ్చర్యపడి, మీ విశ్వాసం ఎక్కడా అని. మరి లూకా సువార్త 8:25లో చూసిన, వేర్ ఇస్ యువర్ ఫెయిత్ కదా. కొన్ని సమస్యలకు తల్లడిల్లిపోతాం, కానీ నిశ్చలమైన విశ్వాసం ఉండాలి. విశ్వాసి అనే పేరుంది కదా నీకు. సమస్యలు తారు మరి నీకు ఎదుర్కొన్నప్పుడు, భయము నిన్ను ఆవరించినప్పుడు, ఒక రోగమే కలిగింది, వెంటనే నువ్వు భయపడి చచ్చిపోతాను, ఇక నాకు ఎవరు దిక్కు అని ఇలాగూ భయపడ్డానికి కాదు. నువ్వు దేవుని స్తుతించాలి. స్థితిలో విజయం ఉంది, ప్రార్థనలో విజయం ఉంది. మరి దేవుని సన్నిధిలో నీవు ప్రార్థన చేస్తే తప్పకుండా ఆ పరిస్థితులను దేవుడు చక్కబెట్టగలడని విశ్వాసం నీకు ఉండాలి. ఎందుకంటే వాగ్దానాలు వల్లించడం మాత్రం కాదు, ఆయన నన్ను చేయివిడోడు, నన్ను ఎన్నడు ఎడబాయడు కదా, ఆయన కృప నన్ను తొలగిపోదు అని చెప్పడం మాత్రం కాకుండా, నీకు ఇబ్బందులు కలిగినప్పుడు, పరిస్థితులు అన్నీ తారుమారైనప్పుడు, క్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కొన్నప్పుడు, మనుషులు నిన్ను అర్థం చేసుకున్నప్పుడు, ఏదో తీరని వ్యాధి నీకు సంభవించినప్పుడు, పెద్ద వ్యాపారంలో గొప్ప నష్టం వచ్చినప్పుడు, అంటే ఈ దోణిలో ప్రయాణం చేస్తూ వారు గాలి తుఫాను సముద్ర పొంగును ఎదుర్కొంటున్నారు కదా, మరి ఆ సమయాల్లో మనకు నిజంగా సముద్రంలో మనం ప్రయాణం చేయకుండా ఈ జీవిత యాత్రలో ఎన్నెన్నో ఎదుర్కొంటాం కదా, ఎన్నెన్నో బాధలు ఎదుర్కొంటాం. అంటే వాటికి విశ్వాసి కృంగిపోకూడదని ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఎందుకంటే సర్వశక్తుడైన ప్రభు నీ దోణిలో తప్పకుండా ఉన్నాడు. ప్రభు నువ్వు అంగీకరించిన రక్షకునిగా, ఆయన నీకు సహాయకుడు. నువ్వు ఆయనకు మొరకాలి, ప్రార్థన చేయాలి, మొరపెట్టాలి. ఆయన తప్పకుండా నిన్ను విడిపిస్తాడు. అంటే ఈయన ఎవరు? ఈయనకి ఇంత అధికారమా? ఈయనకు ప్రకృతి మీద కూడా అధికారం ఉందా? గాలి సముద్రం కూడా ఈయనకు మాటకు లోబడుతుందా అని శిష్యులు ఆశ్చర్యపడుతున్నారు. ఎందుకంటే అంతవరకు వారు రోగం నుండి విడుదల, దయ్యముల నుండి విడుదల, మరి సాధారణ శక్తుల నుండి విడుదల, మరణం నుండి విడుదలనే చూశారు. కానీ ప్రకృతి లోబడుతుందని వారికి తెలియదు. ప్రకృతి కూడా లోబడుతుంది. ఎప్పుడైనా మీరు టీవీలో ఇలాగ సునామీలు వస్తుంది, మనుషులు కొట్టుకొని పోతున్నారు, ఇండ్లు వాకిళ్ళు కొట్టుకొని పోతుంది, ఎంతో తీరని నష్టం, రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారంటే విశ్వాసి నువ్వు చూస్తూ ఊరుకోకూడదు. మీరు చేతిలో వార్తాపత్రిక ఉంటే తప్పకుండా యేసు నామము అన్ని నామంలో కంటే పైన, ఆ వార్త మీద నువ్వు చేతిలోంచి ఒక చిన్న ప్రార్థన తప్పకుండా చేయాలి. తప్పకుండా. యూ హ్యావ్ ఏ డ్యూటీ, రెస్పాన్సిబిలిటీ టు ప్రే ఫర్ ద పీపుల్ హు ఆర్ సఫరింగ్ కదా. ఆ మనకు చూపున్న సునామీ రాదు, ఇది పీఠభూమి, ఇక్కడ భూకంపాలు రావు, సునామీ రాదు, సముద్ర తీరంలో లేం మనమని అనుకోకుండా. ఎందుకంటే గాడ్ క్యాన్ డెలివర్ పీపుల్ ఫ్రమ్ ప్రాబ్లమ్స్. అంటే దేశం కొరకు ప్రార్థించేటప్పుడు తప్పకుండా మొరపెట్టాలి. దేవుడు ఇటువంటి రాకుండా కాపాడగలడు. చూడండి, ఎంతమంది రైతులండి, పంట ఎంత కష్టపడి సంవత్సరం అంతా దున్ని చేసి కష్టపడిన ఆ పంట అంతా కూడా, కొన్ని హెక్టార్లు అంట, కొన్ని వేల వేల హెక్టార్ల రైతులు కష్టపడిన భూమి ఫలం అంతా కూడా కొట్టుకొనిపోతూ ఉంటే మనం చూసుకొని ఊరుకోవాలి. వారు కష్టపడితేనే కదా మనం భుజించేది కదా, వారు పండించిన పంటనే కదా మనం ఆహారంగా తీసుకునేది. అంటే ఆ బాధ్యత మనకు లేదా? తప్పకుండా ప్రార్థన చేయాలి. దేశము క్షేమంగా ఉండాలంటే విశ్వాసులు తప్పకుండా దేశం కొరకు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. మరి దేశము రక్షణ పొందాలంటే ప్రార్థన చేయాలి.
రైతుల కొరకు ప్రార్థించాలి, అధికారుల కొరకు ప్రార్థించాలి. ఇక్కడ ఒక నష్టం వస్తుంది, వారి ప్రాణాలు పోతుందంటే వారు వెంటనే లేపినారు ప్రభు. ప్రభు నిద్రపోతున్నాడు, ఎందుకంటే దినవంతా ఆయన వాక్యం అందించినాడు, అలసిపోయినాడు. వాక్యం అందించడం అంటే చాలా కష్టమైన పని, ఇట్స్ ఎ టఫ్ జాబ్ టు గివ్ టు, అందుకే అంటారు దాన్ని ఇంగ్లీష్లో డెలివరింగ్ ఏ మెసేజ్, ఇట్స్ ఈక్వల్ టు డెలివరీ లాగా. డెలివరింగ్ ఏ మెసేజ్ అంటే ఆలోచించాలి, అవన్నీ కూడగట్టుకోవాలి, వాక్యం అందించాలి. అలా ప్రభు దినవంతా బోధించినాడు, అలసిపోయినాడు, పడుకున్నాడు. ఈ శిష్యులు బోధకుడా మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదా, ఇవి ఎన్ని కుటుంబాలు నశించిపోతుందండి, కానీ ప్రార్థన ఉందా? ఇక్కడ శిష్యులు ప్రార్థన చేసి ప్రభువుని లేపినారు. ప్రభు వెంటనే గాలి సముద్రాన్ని పొంగును అణిచివేసినాడు ఒక మాటతో. వారు క్షేమంగా ఉన్నారు. ఎవరబ్బా గాలి సముద్రం ఈయనకు లోబడుతుందని ఆశ్చర్యపడుతున్నాడు. అంటే ఇలాంటి ఇబ్బందులు మనం ఎదుర్కొన్నప్పుడు మన మరి మనం ఏం చేస్తున్నాం చూడండి. మన కుటుంబాలు నశించిపోకుండా ఈ యొక్క ఇప్పుడు ఈ దినాల్లో చూసినప్పుడు పిల్లల్ని పెంచడం కూడా చాలా కష్టం అండి. చిన్న పిల్లలు కూడా మాట వినడం లేదు కదా. రెండేళ్ల పిల్లని ఇటు రమ్మంటే ఎందుకు అంటుంది కదా, రాను అంటుంది. అంటే ఆ విధేయత పుట్టుకతో నుండే అబద్ధాలు, అవిధేయత. చిన్నపిల్లలకు మనం చూస్తున్నాం, యవనస్తులైతే ఇంకా ప్రార్థన లేకుంటే తప్పకుండా ఈ లోకంలో కొట్టుకొని పోతారు, కీడు కన్నా మరణానికైనా గురవుతారు. ఎందుకంటే అంతగా మనం ప్రార్థన చేయాలి, మన కుటుంబాల కొరకు కూడా, విశ్వాస కుటుంబాల కొరకు, ఇతరుల కొరకు కూడా విజ్ఞాపన చేయాలి. ప్రభు రక్షకుడని నువ్వు మర్చిపోకూడదు. ప్రభు ఇక్కడ శిష్యులను ఎందుకు గద్దిస్తున్నాడు? అల్ప విశ్వాసులారా, మీరు ఎందుకు భయపడుతున్నారు? మీరు ఇంకనూ నమ్మిక లేకున్నారా? ఇంకనూ నమ్మిక లేకుండా, అది చాలా నా హృదయానికి తాకింది ఆ మాట. ఎందుకంటే ఎన్ని అద్భుతాలు చూసినా, ఎన్ని దైవ కార్యాలు చూసినా, ఎన్నిసార్లు నీకు దేవుడు తోడుండి నిన్ను రక్షించినా, ఇంకా నీకు అనుమానం, దేవుడు ఈ కార్యం చేస్తాడా, దేవుడు నన్ను బ్రతికిస్తాడా, దేవుడు మా కుటుంబాన్ని ఉద్ధరిస్తాడా, నా అప్పుల బాధల నుండి విడిపిస్తాడా, మా పిల్లల వివాహం జరుగుతుందా, నాకు ఒక సొంత గృహం ఇస్తాడా, అంటే ఇవన్నీ కూడా ప్రశ్నలు కొట్టివేయాలి. ఎందుకంటే దేవుడు నమ్మదగిన దేవుడు. చెప్పలు కొట్టి దేవుని స్తుతించు. హల్లెలూయా. గాడ్ ఈజ్ వెరీ ఫెయిత్ఫుల్. ఆయన మాటలు కూడా నమ్మదగినవి. కాబట్టి తప్పకుండా నీ ప్రార్థనలకు జవాబు దేవుడు ఇస్తాడు. నువ్వు మొరపెట్టగా ఆయన నేను ఉన్నానని పలికే దేవుడని మర్చిపోకూడదు. ప్రభు అడుగుతున్నాడు, మీ విశ్వాసం ఎక్కడ, ఎక్కడ పోయింది మీ విశ్వాసం? నా కార్యాలన్నీ మర్చిపోయినారా? నేను చేసిన అద్భుతాలన్నీ మర్చిపోయినారా? నా ఆశీర్వాదాలన్నీ మర్చిపోయినారా? మీ విశ్వాసం ఎక్కడ? వేర్ ఈస్ యువర్ ఫెయిత్? వై ఆర్ యు అఫ్రేడ్? ఎందుకు భయపడుతున్నావు? ఈరోజు ప్రభు సూటిగా ఎవరితోనో మాట్లాడుతున్నాడు, నువ్వు ఇంకా భయపడుతున్నావా? దైవ కార్యాలను జీవితంలో ఎన్ని చూసినావు, అయినా నీకు నమ్మకం లేదా? నువ్వు ఇంకా ఎందుకు భయపడుతున్నావు? దేవుడు నీ చెయ్యి వదులుతాడా? నేను విడుస్తాడా? నేను ఎడబాస్తాడా? ఎప్పుడూ అలాగ చేయడు కదా దేవుడు. పర్వతములైనా తొలగిపోతుంది కానీ మెట్టలు తత్తరిల్లుతుంది కానీ నా కృప నిన్ను విడిచిపోదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నిన్ను ఎప్పుడు కూడా దేవుడు వదిలిపోడు. ఎందుకంటే నీకు అనారోగ్యం ఉన్నా, అనారోగ్యం చూడు, అనారోగ్యం వస్తే శరీరం క్షీణించిపోతుంది కదా. ఒకే వ్యక్తికి 4 సార్లు చెప్పండి నాకు అనారోగ్యం ఉంది, నాకు బాగాలేదని, వాళ్ళు ఏం చేస్తారండి? విసిగిపోతారు. ఎప్పుడు చూసినా ఇదే మాట. కానీ విసుకని దేవుడు మనకున్నాడు. దేవుని స్తోత్రం. నువ్వు ఎన్నిసార్లు అన్నా చెప్పు నాకు బాగాలేదని. ఆయన ఎంత నీతిమంతుల ప్రార్థనల వైపు ఆయన చెవులు ఉగ్గి ఉన్నాయంట. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. నీకు ఆర్థిక ఇబ్బంది ఉందని ఒక వ్యక్తికి 4 సార్లు చెప్పు, మళ్ళీ నీ ముఖం చూడరు వాళ్ళు. నువ్వు వస్తుంటేనే వారు దారి తప్పుకుంటారు, అమ్మో వచ్చింది ఇంకా డబ్బులు అడగడానికి. అంటే మనుషుల సహాయం వ్యర్థం అండి. యూ హావ్ టు డిపెండ్ ఆన్ గాడ్. అందుకే 46వ కీర్తన ఒకసారి చూడండి ఏమంటున్నాడు కీర్తనాకారుడు. 46 సాంగ్స్. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. హల్లెలూయా. చెప్పండి నాతో, దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయం. కావున భూమి మార్పు నొందినను, నడి సముద్రములో పర్వతములు మునిగినను, వాటి జలములు ఘోషించుచు నురువు కట్టినను, ఆ పొంగునకు పర్వతములు కదిలినను మనము భయపడము. కట్టి చెప్పండి మనం భయపడమని. ఇక్కడ చెప్పి మళ్ళీ ఇంటికి పోయినగా వణుకుతూ ఉంటారా, భయపడుతుంటారా? మరి మందిరంలో చెప్పిన మాట మీద దేవుడు ముద్ర వేయాలి. దేవునికి స్తోత్రం. వాటి జలములు ఘోషించుచు నురువు కట్టినను, ఆ పొంగునకు పర్వతములు కదిలినను మనము భయపడము. మనం భయపడం. ఈరోజు నేను వాక్యం ధ్యానిస్తుంటే చాలా శక్తి పొందుకున్నాను. వాక్యం ఎందుకంటే శక్తి కలదు కదా, వాక్యం జీవం కదా, మనకు జీవాన్ని ఇచ్చే. అదని సమస్యలు వచ్చినా నిమ్మలంగా ఉండాలని పరిశుద్ధాత్ముడు నాకు నేర్పించినాడు, బోధించినాడు. వాట్ ఎవర్ మై మీద ప్రాబ్లమ్స్ యూ ఫేస్ ఇన్ లైఫ్, బీ స్టిల్. నిమ్మలంగా ఉండి ఊరుకుండి దేవుడు గొప్ప దేవుడు అని నువ్వు గ్రహించాలి. అంతేగాని నువ్వు వ్యాకుల పడద్దు, నీ హృదయము కలవరపడకూడదు. యోబు చూడండి ఎంత
ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నాడు కదా, ఉన్న ఆస్తి అంతా పోయింది, ఒడ్లు ఎడ్లు గొర్రెలు సేవకులు ఇండ్లు వాకిండ్లు 10 మంది పిల్లలు ఒకే దినం చనిపోయినారు. అయినా యోబు ఎంత నిశ్చలంగా ఉన్నాడంటే, యోబు దేవుణ్ణి ఏమన్నా శపించినాడా? దేవుడు అన్యాయం చేసినాడని చెప్పినాడా? దేవుడు అన్యాయం చేశానని తన నోటితో చెప్పలేదంట, నోటితో పాపం చేయలేదట. యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకొని పోయాను, ఆయన నామము స్తుతింపబడునుగాక. బా, ఇంత పెద్ద మాట అండి అది. 10 శవాలు ఇంట్లో పెట్టుకొని ఆ మాట రావాలంటే ఎంత విశ్వాసం దేవునిలో ఉండాలి. 10 డెడ్ బాడీస్, అది కూడా పిల్లలు ముద్దుగా పెంచుకున్న యవన బిడ్డలు 10 మంది ఇంట్లో ఉన్నారు, శవాలు, వారి శరీరాలు, దే ఆర్ డెడ్. పెట్టుకొని దేవుడు ఏ అన్యాయం నాకు చేయలేదు, దేవుడు అన్యాయస్తుడు కాడు, ఆయన ఇచ్చినాడు ఆయన తీసుకున్నాడు, ఆయన నామము స్తుతింపబడునుగా. అది రియల్ ఫెయిత్ అన్నమాట. అంటే ఎంత పరీక్షకు ఎదుర్కొన్నాడు యోబు, యొక్క సహనము విశ్వాసము అక్కడ మనకు తేట తెల్లమవుతుంది. మనకు చిన్న శ్రమ రాగానే అంతే, గుడి మానుకోవడం, ప్రార్థన మానుకోవడం, బైబిల్ చదవడం లేదు, నేను రానండి గుడికి, దేవుడు ఏం చేసినాడండి, ఏం చేసినాడా, నీకు ఊపిరి నిలిపినాడు కదా, అదే గొప్ప కదా, ఇంకేం చేయాలి నీకు. హ్యావింగ్ గ్రేట్ ట్రస్ట్ ఇన్ గాడ్, ఇంప్లిసిట్ ఫెయిత్ ఇన్ గాడ్, దేవునికి తెలవకుండా నాకేం సంభవించదు, దేవుని అరచేతిలో నేనున్నాను, దేవుడు నాకు ఉన్నాడు, నాకు భయం లేదు, దిగులు లేదు, ఈ జీవిత యాత్రలో నేను ధైర్యంగా ముందుకు వెళ్తాను. దేవుని స్తోత్రం, దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకున్న ప్రభువా, నీ పరిశుద్ధ నామన స్తోత్రం. అలలెన్నొచ్చిన వరదలెన్నీ మాము నావ కొట్టిన, ఆ నావలో యేసు ఉన్నాడు కాబట్టి ఆ నావ మునుగదని ఈరోజు మేము నేర్చుకున్నాము ప్రభువా. అల్ప విశ్వాసులారా, మీరు ఎందుకు భయపడుతున్నారు, మీ విశ్వాసం ఎక్కడా, మీరు ఇంకనూ నమ్మిక లేకున్నారా అని నీ గద్దెంపును మేము విన్నాము ప్రభువా. మా జీవితంలో ఉన్న అల్ప విశ్వాసం తొలగించి సంపూర్ణ విశ్వాసం దయచేయండి, నువ్వు నమ్మదగిన దేవుడు అని. మా వ్యాకులం తొలగించండి, హృదయ విచారం కొట్టివేయండి, మనోవేదన తొలగించండి నాయనా, హృదయములు కలవరపడనీయొద్దన్నావు ప్రభువా. నువ్వు ఉన్నావు తండ్రి, నువ్వు ఉన్నావు ప్రభువా, నువ్వు ఉన్నవాడవు నాయనా, నువ్వు అనువాడు, కరుణించండి, గొప్ప కార్యము చేయండి అయినా. మరి వాక్యం ప్రతి హృదయంలో ముద్రించమని ప్రార్థిస్తున్నాము గొప్ప దేవ. టీవీ ద్వారా దేవుని వాక్యం వింటున్న వారికి కూడా మీరు హృదయ పరివర్తన దయచేయండి, నిండుగా విశ్వాసము దయచేయమని, ప్రతి కుటుంబాన్ని దీవించమని ప్రార్థన చేస్తున్నాను. మరి ఈరోజు ఉపవాస ప్రార్థన తరలి వచ్చిన ప్రతి ఒక్కరి తల మీద నీ హస్తం ఉంచి వారిని ఆశీర్వదించమని యేసు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మనల్ని సమృద్ధిగా దీవించును గాక.